हाय फ्रेंड्स अंदर की नमस्कार। ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే జూలై 20వ తేదీ ఆర్జీవీ మూవీ కొత్తగా రిలీజ్ అయ్యింది, అది పవర్ స్టార్. ఇప్పుడు పవర్ స్టార్ మూవీ గురించి నేను కొంచెం విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. అది నేను చూసి నేను ఫీల్ అయిన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా అయితే వర్మ సినిమాలు రిలీజ్ వరకే హాట్ టాపిక్ అవుతుంటాయి, అంతకుమించి సంచలనం అవుతాయి. రిలీజ్ తర్వాత థియేటర్స్ నుంచే కాదు ప్రేక్షకుల మైండ్ నుంచి కూడా తొలగిపోవడం చాలా సంవత్సరాలుగా ఆర్జీవీ సినిమాలకు రిపీట్ అవుతూనే ఉంది. అయితే అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా మరో లెక్క అన్నట్లుగా ఈసారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే గురి పెట్టారు ఆర్జీవీ గారు. పవర్ స్టార్ అంటూ ఎన్నికల తరువాతి కథ అంటూ లాక్డౌన్లో పవర్ స్టార్ సినిమాను అనేక వివాదాల నడుమ ఆర్జీవీ వరల్డ్ థియేటర్స్ ఆన్లైన్లో విడుదల చేసి చూపించారు వర్మగారు. ఇటీవల వర్మ విడుదల చేసిన ట్రైలర్ ఒకసారి మనం గమనిస్తే కథ కానీ కథనం కానీ ఆ ట్రైలర్లో చూపించిన వాటినే తిరిగి తిరిగి 37 నిమిషాల నిడివుతో కాస్త సాగదీసి చూపించారు. అంతే, పవన్ కళ్యాణ్ని ప్రవణ్ కళ్యాణ్గా చూపించారు వర్మ. పవర్ స్టార్ మనసేన పార్టీ ఘోర ఓటమి తర్వాత మనోవేదనకి గురవుతూ ఉంటాడు. ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు రావడంతో అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఓదార్చడంతో సగం సినిమాని లాక్కొచ్చాడు. ఇందులో పవర్ స్టార్ అన్నయ్య అయినటువంటి చిరంజీవి పాత్ర, చంద్రబాబు, త్రివిక్రమ్ గారు, బండ్ల గణేష్ డూపులతో సీన్లు రాసుకున్న వర్మ వాళ్లతో పవర్ స్టార్ ఇమేజ్ని కించపరిచేలా చూపించారు, వారితో తిట్టించారు, సెటైర్లు వేయించారు. చిరంజీవి పాత్రతో పవర్ స్టార్కి క్లాస్ పీకించడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చి 18 సీట్లు వచ్చాక కూడా జనం నన్ను బూతులు తిడుతుంటే తట్టుకోలేక ఓర్చుకోలేక తిరిగి సినిమాల్లోకి వచ్చేశాను. నీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పరా, నువ్వు పవర్ స్టార్ అయ్యింది మెగాస్టార్ తమ్ముడిగానా లేక కానిస్టేబుల్ కొడుక్కానా, ఇప్పటికైనా నేను చెప్పింది విను అని క్లాస్ పీకుతాడు. స్టార్ డైరెక్టర్ని చెంప మీద కొట్టే సీన్ని పెట్టారు ఆర్జీవీ. అతని స్పీచ్ల వల్లే తన పార్టీ ఇలా అయ్యిందని అతన్ని అసహించుకుంటాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే బండ్ల గణేష్ను గుండ్ల రమేష్గా చూపించి అతన్ని మరీ కామెడీ పీసు చేశారు మన వర్మగారు. పవర్ స్టార్ ఇంటర్ ఫెయిల్ కావడం వల్లే ఇంటర్ పాపులర్ అయిందని గుండ్ల రమేష్తో పలికించారు. మధ్య మధ్యలో రష్యన్ యువతని తీసుకువచ్చారు. ఇక చంద్రబాబు పాత్రధారితో పవర్ స్టార్ సీను మంచి హీట్గా చూపించారు ఆర్జీవీ గారు. ఎన్నికల్లో ఓడిపోయిన పవర్ స్టార్ని ఓదార్చడానికి వచ్చిన బాబుని బయటకు పోమనే సీను హైలైట్ అయ్యింది. వీరిద్దరి మధ్య సంభాషణలో చాలా పేర్లు బయటకు వచ్చాయి. సత్య ప్రమాణంగా చెప్తున్నాను బ్రదర్, నా కొడుకు మందలగిరిలో ఓడిపోయిన బాధ కంటే నువ్వు రెండు చోట్ల ఓడిపోవడం చాలా బాధగా ఉంది అని చంద్రబాబు ఓదార్చడం, దానికి ప్రవణ్ కళ్యాణ్ నన్ను ఓదార్చే ముందు మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి సార్, మనం కలిసి పోటీ చేయకపోవడం వల్లే ఇంత ఘోర ఓటమి జరిగిందని పవర్ స్టార్ బాబుతో అనడం కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటున్నాయి. జయాపజయాలకు ఎవరూ అతీతులు కాదు బ్రదర్, మేము తప్పు చేశాం అని అనడం కరెక్ట్ కాదు అంటూ బాబు క్లాస్ పీకుతుండగా పవర్ స్టార్ సీరియస్ అయ్యి, రాజకీయాల్లోకి రాకముందు నాకు ఉన్నది మీతో కలిశాక మొత్తం పోయింది అని చెప్పడం, నన్ను వాడుకొని మీ నాయకులతో నన్ను తిట్టించి మళ్ళీ ఆ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసి ఆ క్రెడిట్ మీరే కొట్టేసి కలిసి ఉన్నట్టు బిల్ల పిచ్చారు, మీరు చేసిన పనుల వల్ల నన్ను అందరూ ప్యాకేజ్ స్టార్ అంటున్నారు, చెప్పండి మీ దగ్గర ఒక రూపాయి తీసుకున్నానా అంటూ పవర్ స్టార్ నిలదీస్తాడు చంద్రబాబుని. అంతా విన్న బాబు, మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప మరొకటి కాదు, మీరు వచ్చాక మా అల్లుని కూడా పక్కన పెట్టారనే విషయం మీకు కూడా తెలుసు అని బాబుగారు చెబుతూ ఉంటే, మిమ్మల్ని నమ్మొద్దు అని చాలామంది చెప్పారు సార్, కానీ నేనే వాళ్ళని నమ్మలేదు, మీకు దండం సామి అంటూ పవర్ స్టార్ బాబుని బయటకు పంపి బాధపడే సన్నివేశంతో 50% మూవీ కంప్లీట్ చేశారు. అయితే ఇక్కడి వరకు పవర్ స్టార్ సినిమా ఓ లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్లుగా వర్మ తరువాత కథనాన్ని నడిపించాడు. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి నేనే పెద్ద అభిమానిని అని మీరే అనుకుంటారు
అని ముందే చెప్పిన వర్మ ఆ వైపుగానే పవర్ స్టార్తో తనపై తాను కీలకమైన సీన్ రాసుకున్నారు. అన్నయ్యేమో రాజకీయాలు వదిలేయమంటాడు, నా స్నేహితుడేమో సినిమాలు చేయమంటాడు, ఆ గుండ్లగాడేమో నేను ఓడిపోవాలని ఏకంగా పూజలు చేస్తున్నాడు. చిన్నన్న ఏదీ సరిగ్గా చెప్పడు, నా భార్యకి నా బాధ తెలియదు, నా పిల్లలకి ఏమీ తెలియదు, ఇంతకీ నేను రాజకీయాల్లో ఉండాలా వదిలేయాలా, ఎవరు దీనికి సమాధానం చెప్పేది అంటూ పవర్ స్టార్ తనలో తాను మదనపడుతుండగా శంభో శంభో అంటూ వోడ్కా బాటిల్తో ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్గా తనే స్వయంగా ఎంట్రీ ఇస్తాడు ఆర్జీవి గారు. పవన్ ఫ్యాన్స్లో వర్మపై ఉన్న కోపాన్ని కసిని తగ్గించే ప్రయత్నం చేసి ఇందులో కొంచెం సఫలం అవుతాడు ఆర్జీవి. ఈ సీన్లో వర్మ పవన్ గురించి మాట్లాడుతూ, మీరు పార్టీ పెడతానన్నప్పుడు మీ ఫ్యాన్స్ కంటే నేనే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యాను సార్, ఎందుకంటే నీలో ఉన్న సిన్సియారిటీని ఎక్కువగా ఇష్టపడతాను, మీకున్న ఉదార హృదయంతో కొందరిని నమ్మడం మనసానే పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి మొదటి కారణం మీరు కొందరిని గుడ్డిగా నమ్మడం, మీ పార్టీకి కొందరి నమ్మక ద్రోహం వల్లే ఇలా జరిగింది. నిజాన్ని వెతకడానికి ఎప్పుడూ అబద్ధాన్ని వాడకూడదు, కానీ నిజం దాక్కోదు అంటూ వర్మ పవర్ స్టార్ స్మరణ చేస్తుండగా పవర్ స్టార్ ఒక్కసారి లేచి కోపంగా కుర్చీలో నుంచి లేచి పక్కకు వచ్చేస్తారు. ఈ క్రమంలో పవర్ కాలు వర్మకు తగలడంతో, ఓకే సార్, మీరు నన్ను కావాలని తనలేదని తెలుసు, సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు పవర్ స్టార్, మీరు కూడా వేరే వాళ్ళకి సారీ చెప్తే ఆ పదానికి అర్థం లేదు, నాకు మీ మీద అపారమైన ప్రేమ ఉంది, 2024 ఎన్నికల్లో మీరు సూపర్ డూపర్గా గెలిచి మీరు సీఎం కాబోతున్నారని గ్లాస్ పగలగొట్టి మరీ చెప్తున్నా, మీరు గెలిచి సీఎం అయిన రోజు మీ మొత్తం అభిమానులందరికన్నా ముందు జై పవర్ స్టార్ అని నేనే అరుస్తా, ఇంతకంటే నేను ఏం చెప్పలేను, మీరు కొట్టినా తిట్టినా ఏం చేసుకుంటే అది చేసుకోండి అని వర్మ చెప్పడం, ఆ మాటలు విన్న పవర్ స్టార్ వర్మను గట్టిగా కౌగిలించుకోవడంతో పవర్ స్టార్ కథకు ముగింపు చెప్పారు. చివరగా చెప్పే విషయం ఏంటంటే, వర్మ కనిపిస్తే మాటలు లేవు చేతలే అని ఆగ్రహించే పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత కాస్త ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయొచ్చు. సినిమా మొదట్లో పవన్ కళ్యాణ్ని చెత్తగా చూపించినా చివరిలో ఆయన గురించి అంత గొప్పగా చెప్పారు. మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.